మంచి పనికి విరాళాలు ఇవ్వడంలో తగ్గేదే లే అంటాడు అల్లు అర్జున్. రెండేళ్ల కిందట ఆయన ఇచ్చిన విరాళంతో పాలకొల్లులో నిర్మాణాలు చేపట్టారు. వాటిని ప్రారంభించారు అల్లు కుటుంబ సభ్యులు. పేదల ఆపదలో ఉన్న ప్రకృతి ప్రకోపానికి గురైన వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు అల్లు అర్జున్. ఏదైనా మంచి పని చేయడానికి తనవంతు సాయం చేస్తాడు బన్నీ. అలాగే రెండేళ్ల కింద పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు అల్లు అర్జున్. ఆ సమయంలో అక్కడ అవసరం ఉన్న కొన్ని నిర్మాణాల గురించి బన్నీకి వివరించారు ఆలయ అధికారులు. వెంటనే స్పందించిన బన్నీ 20 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆ డబ్బుతో ఆలయంలో గోశాల, వాహనశాల, రథశాలను నిర్మించారు. వీటి నిర్మాణానికి సహకరించిన అల్లు అర్జున్ కు కృతజ్ఞతగా అల్లు వారి కుటుంబ సభ్యులతో వాటిని ప్రారంభించారు ఆలయ నిర్వాహకులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ ఆ నిర్మాణాలు ప్రారంభించారు. మరి ఆయన పూర్తి సపోర్ట్ దీనికి. తర్వాత అల్లు కళా పరిషత్తులో కూడా ప్రతి సంవత్సరం జరిగే దానికి ఆ బండి వాస్కర్ చెప్పాడు 50,000 రూపాయలు లేదు ఇప్పించాలి అల్లు రావలంగి గారి పేరు మీద ప్రేజిబిత్వం చెప్పి ప్రకటించడం జరిగింది. అల్లు అర్జున్ చేసిన మంచి పనిని కొనియాడుతున్నారు పాలకొల్లు ప్రజలు. తమ ప్రాంతానికి చాలా సందర్భాల్లో మెగా ఫ్యామిలీ సాయం చేసిందని చెప్తున్నారు వారి అభిమానులు.